హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితి ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, వర్షాలు కురుస్తాయా లేదా తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి రానున్నటువంటి 3 రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రస్తుతానికి వర్షాలు నమోదవుతున్నాయి, చిరుజల్లులు కురుస్తాయి. రానున్నటువంటి 3 రోజుల్లో మరింతగా వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో చలి తీవ్రత అనేది తగ్గి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దాదాపుగా 45 నుంచి 47 డిగ్రీల వరకు ఈ వారంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరొక 1 వారం రోజుల తర్వాత మరింతగా పెరిగే అవకాశం ఉన్నాయి ఉష్ణోగ్రతలు ఉత్తరాంధ్ర జిల్లాలో. ఇక రాయలసీమ, అదేవిధంగా నెల్లూరు వ్యాప్తంగా మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం దక్షిణ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదైతే రాయలసీమలోని కడప, అనంతపురం, సత్యసాయిలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం నెల్లూరు నుంచి అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో వీస్తున్నటువంటి గాలుల ద్వారా చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు రానున్నటువంటి 1 వారం రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.